పేదవాడికి 50 గజాల్లో ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రే జేసీబీలతో కూలగొట్టే అధికారులు, ఎకరాలకెకరాలు కబ్జాకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నట్లు అంటున్నారు ప్రజలు. ప్రభుత్వ భూమిని కాపాడాలని అనుకునే యువకుడికే బెదిరింపులు వస్తున్నాయంటే మహబూబాబాద్ జిల్లాలో అధికారులు ఉన్నట్ట లేనట్ట. కంబాల చెరువు కబ్జాకు గురవుతుంది. కావున నూతనంగా ఏర్పడ్డ కలెక్టర్ ఆఫీస్కు అతి దగ్గరలో ఉన్న కంబాల చెరువు కబ్జాకు గురవుతుంది. ఒక 2 సంవత్సరాల క్రితం కూడా కేటీఆర్ గారు నూతన కలెక్టర్ ఆఫీస్ని ప్రారంభించారు. కూతవేటు దూరంలో ఉన్న కంబాల చెరువు కబ్జాకు గురవుతుంది. అధికార పార్టీ సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లు దాన్ని కబ్జాకు గురి చేస్తున్నారు. సుమారుగా 84 ఎకరాలు ఉన్న భూమిని ఇప్పుడు దాదాపు 50 ఎకరాలు కూడా లేకుండా పోయినది. దీని గురించి దీనికి సంబంధించిన 8వ వార్డు బానోతు రవి గారిని అడిగి తెలుసుకుందాం. TS24 ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కంబాల చెరువు 84 ఎకరాల 7 గుంటల భూమి 442 సర్వే నెంబర్లో ఉండడం జరిగింది. దాని పక్కనే ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లలో ఒక్కొక్క నెంబర్లలో వచ్చేసి 7, 8, 9, 10 ఎకరాలు సుమారుగా 100 ఎకరాలు ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్స్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పాటు చేసిన మనం కలెక్టర్ ఆఫీస్ కూడా పక్కనే ఉంది. ఇది అయితే ఈరోజు చెరువులో నుంచి మట్టి తీసి మహబూబాబాద్లో ఉన్నటువంటి కొంతమంది కౌన్సిలర్లు ఎడ్ల వేణు, చిట్యాల జనార్దన్, గడ్డం అశోక్, ఇంకా తదితరులు వేరే మంది కొంతమంది పేర్లు తెలియవు, సాలార్తండ సైడ్ అటు సైడు హైవే రోడ్డుకు సైడు ఇటు రజలపేట సైడ్కి సంబంధించిన భూములకు చెరువులో నుంచి మట్టి తీసి ఎఫ్టీఎల్ భూములను ఎత్తు పెంచుతూ ఈరోజు కనీసం 84 ఎకరాల 7 గుంటలు ఉన్న భూమిని కనీసం 40-50 ఎకరాలు లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు జిల్లా కేంద్రంలో ఎక్కడైనా 100 గజాల్లో ఒక పేదవాడు సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే అక్కడ మనం మున్సిపాలిటీ జేసీబుల ద్వారా అధికారులు పోయి ఆ ఇల్లును రిమూవ్ చేస్తూ ఉన్నాం, భూముల్ని కాపాడుకోవాలి ప్రభుత్వ భూములని చెప్పేసి. ఇవాళ మన కళ్ళ ముందు దాదాపు 40 నుంచి 50 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అధికారులు ఇక్కడ వచ్చి సందర్శించండి, చూడండి, భూములు ఎఫ్టీఎల్ భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ భూముల్ని కాపాడవలసిందిగా, చుట్టుపక్కన ఉన్న రైతులకు న్యాయం జరిగే విధంగా చూడవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మేము ప్రాధాయపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు లాక్డౌన్ నడుస్తుంది, కరోనా టైం నడుస్తుంది కాబట్టి అధికారులను నేరుగా కలవలేకపోతున్నాం. అందుకే సోషల్ మీడియా ద్వారా కూడా వారికి మెసేజ్లు చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న అప్పటి కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు ప్రీతి మినన్ గారు కూడా ఈ కంబాల చెరువును మినీ ట్యాంక్ బండ్గా చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ మాటకి ఇప్పటివరకు అసలు ఊసేలేదు. నేను చెప్తా ఉన్నా ఈ భూముల గురించి నేను ఇక్కడ వారిని సందర్శించి, ఇది 8వ వార్డు రెవెన్యూలో వస్తాయి కాబట్టి నేను సందర్శిస్తే నాకు అనేక రకాల భయభ్రాంతులకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, భయపెడతా ఉన్నారు. మీరేం భయపెట్టినా తాటాకు సపోర్ట్లకు భయపడేది లేదు. కంబాల చెరువు శిఖం భూములను ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఇక్కడ గిరిజన ప్రాంతం, మహబూబాబాద్ గిరిజన జిల్లా కాబట్టి ఈ గిరిజన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ శిఖం భూములను కాపాడుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ప్రాధాయపడుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకో మాటను చెప్పబోతున్నా, కొంతమంది కావాలని రకరకాలుగా భయభ్రాంతులకు రకరకాల టార్చర్ చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల తరపున పోరాడడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. ఈరోజు ఇది ప్రారంభం మాత్రమే. ఈ కబ్జా గురవుతున్న భూముల్ని చుట్టూ వెంటనే హద్దులు నిర్మించి కంబాల చెరువు 84 ఎకరాల 7 గుంటల భూమిని 442 సర్వే నెంబర్ని హద్దులు నిర్ణయించి ట్రంచ్ కొట్టించవలసిందిగా, ఇక్కడ ఉన్న రైతులకి న్యాయం చేయవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ప్రాధాయపడుతూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను.